కాపునేస్తం వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కొద్ది రోజుల క్రితం 354 కోట్ల రూపాయలు మా అక్కలు మా కాపు సోదరబండ్లు అయినటువంటి చెల్లెళ్ళ అకౌంట్లో 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు మహిళల అకౌంట్లో డైరెక్ట్గా ఈ కరోనా రోజుల్లో జమ చేశాడో దాన్ని వక్రీకరించి అదేవిధంగా ఆ రోజు ఆయన మన ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాపునేస్తం ప్రోగ్రాంతో పాటు ఈ 354 కోట్ల రూపాయలతో పాటు గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాపులకి ఏం చేసిందనేది కార్పొరేషన్ ద్వారా గానిండి మా ప్రభుత్వం ద్వారా అనేది ఒక పాంప్లెట్ రూపంలో ముద్రించి 354 కోట్ల ఆ రోజు ఇచ్చినే కాక అన్ని స్కీమ్స్ కు సంబంధించి 4769 కోట్ల రూపాయల్ని మేము ఈ రకంగా మెయిల్ చేశాము జగనన్న అమ్మఒడి జగనన్న విద్యాదేవన ఇలా అన్ని పేర్లు నేను చెప్పి సమయాన్ని వృధా చేయను ఇలా సుమారుగా 12 స్కీమ్స్ ని మేము కాపు వర్గాలకు యువతకు గాని అటు జెంట్స్ కు గాని మహిళలకు గాని ఇచ్చామని చెప్పుకుంటే దాన్ని కార్పొరేషన్ ద్వారా మీరు ఎలా ఈ స్కీమ్ ని చెప్తారు మీరు కాపులకు మెయిల్ చేసినట్టు కాదని చెప్పి పవన్ కళ్యాణ్ వక్రభాష అని చెప్పే ప్రయత్నం చేశాడు వాస్తవానికి ఈ కాపు కార్పొరేషన్ ద్వారా మేము కొత్తగా 8 స్కీములు తీసుకొచ్చాం గతంలో ఒక 3 స్కీమ్స్ ఉన్నాయి 8 3 11 మేము ఈ రోజు పాంప్లెట్ లో ప్రింట్ చేసినటువంటి నాలుగో స్కీమ్ ఏందంటే వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ కానుక ఇది పాతది సరే ఆ ఒక్క స్కీమ్ కు సంబంధించి మనం పక్కన పెట్టిన సుమారుగా 1125 కోట్లు 3600 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారానే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎలా అయితే విద్యా దీవెన వసతి దీవెన అలానే విదేశీ విద్యా దీవెన ఈ మూడు కార్పొరేషన్ ద్వారానే కదా ఎలాంగ్ విత్ ఇండివిడ్యువల్ లోన్స్ మేము ఇప్పుడు లోన్లు కాకుండా లోన్లతో కూడా కలిపి ఈ మూడు స్కీమ్స్ కాకుండా జగనన్న అమ్మఒడి కొత్త స్కీమా పాత స్కీమా జగనన్న అమ్మఒడి ఖచ్చితంగా కొత్త స్కీమ్ ఇది ఏదైతే ఈ కాపు వర్గానికి సంబంధించినటువంటి తల్లులు ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో ఈ స్కీమ్ ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగింది అలానే ఇది కాంప్రహెన్సివ్ గా అన్ని వర్గాల కోసం పెట్టింది కాబట్టి అన్ని వర్గాలు కూడా ఇవ్వడం జరిగింది కంబైన్డ్ స్కీము ఈ వర్గానికి సంబంధించి ఈ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది అంటే అది అందరికి ఇచ్చారు కాబట్టి కాపులకి సంబంధం లేదని చెప్తారా మీరు ఇవ్వొద్దని లేకపోతే కాపులకు ఒక్కరికి మాత్రమే ఇవ్వండి అమ్మఒడి మిగిలిన వర్గాలకు ఇవ్వొద్దని చెప్తారా అలానే వైఎస్ఆర్ రైతు భరోసా ఇది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్ కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీము కార్పొరేషన్ ద్వారా ఇచ్చాము గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఇండివిజువల్ బెనిఫిట్ ఆయా వర్గాలకి కార్పొరేషన్ల ద్వారా ఇచ్చారో ఈ స్కీమ్ను కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసి కార్పొరేషన్ ద్వారా ఇచ్చాము ఇది కూడా కాంప్రహెన్సివ్గా అందరి కోసం పెట్టింది మిగిలిన వర్గాలకు ఇవ్వొద్దా కాపులకు ఇచ్చింది కాపులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా పెట్టడం జరిగింది వైఎస్ఆర్ వాహనమిత్ర సుమారుగా 29,000 అంటే రైతు భరోసా వచ్చి 756,000 మంది వాహనమిత్ర 29,000 మంది జగనన్న చేదోడు టైలర్స్ కాపులు 14,000 మందికి ఇచ్చారు 14 కోట్లు అలానే ఇది కాంప్రహెన్సివ్గా అందరి కోసం పెట్టింది మేము పెట్టుకున్న మొదటి స్కీమ్ జగన్ గారు ఇచ్చిన హామీ మేరకు పెట్టినటువంటి స్కీము మేనిఫెస్టోలో కానీ నవరత్నాల్లో కానీ పెట్టినటువంటి స్కీము ఇలా కొత్త స్కీమ్స్ 8 పెట్టి ఆయా వర్గాలకు ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఎగ్జిక్యూట్ చేశాడో లాంచ్ చేశాడో ఆ వర్గాలకు అందించాడో అదే రీతిలో జగన్ గారు కూడా చేయటం జరిగింది ఇందులో తప్పేంది అర్థం కాదేంది పవన్ కళ్యాణ్కి అంటే ఎంత చంద్రబాబు నాయుడు మీద ఆయనకి మమకారం ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక రోడ్డు 1 కోటి రూపాయలు పెట్టేస్తే ఒక కులానికి మాత్రమే మేము వేసాము డబ్బులు ఖర్చు పెట్టామంటే అది తప్పు కానీ ఇండివిజువల్ బెనిఫిట్ ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారానే ఇస్తారు ఎవరైనా అదే క్లెయిమ్ చేస్తారు మేము ఇది చేశామని ఆ వర్గాలకు చెప్పుకుంటారు ఇది సహజమైనటువంటి పరిణామం కార్పొరేషన్ ద్వారా ఓన్లీ లోన్లు ఇస్తేనేనా అసలు ఒక కాపు వర్గానికి చంద్రబాబు నాయుడు ఉన్న 5 ఇయర్స్ టెన్యూర్లో
ఐదు సంవత్సరాల్లో మొదటి సంవత్సరంలో సున్నా, రెండో సంవత్సరంలో 96 కోట్లు, ఆ తర్వాత 3 సంవత్సరాలు కలిపి మొత్తం 1874 కోట్లు, అంటే 2 సంవత్సరంలో పెట్టిన 96 కోట్లు కలిపి యావరేజ్న 370 కోట్లు పెట్టి ఆయన ఒక చాలా సందర్భాల్లో చెప్పింది ఏంది, కాపులకి ఇంతకన్నా మనం పంప్ చేయలేము, వాళ్ళకి అవసరాలేం లేవు ఇవ్వలేమని చెప్పాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే కాపులకి మళ్ళా కొత్తగా 8 స్కీములు పెట్టి ఆయన చంద్రబాబు నాయుడు ముద్రగడ్డ గారికి భయపడి కాపుల ఉద్యమానికి భయపడి రిజర్వేషన్లు ఎగ్గొట్టి దొంగతనంగా గత్యంతరం లేకుండా పెట్టినటువంటి ఈ కాపు కార్పొరేషనే దాన్ని నిజమైనటువంటి కాపు కార్పొరేషన్గా, కాపుల ఉన్నతి కోసం పనికొచ్చేటటువంటి కార్పొరేషన్గా, కాపుల్లో ఉన్నటువంటి అనేక వృత్తుల్ని గుర్తించి సుమారుగా 3700 మంది, నేను మళ్ళా మేము క్లెయిమ్ చేసుకున్న 4700లో ఆ పెన్షన్ తీసేసినా సరే 3700 కోట్లు కాపులకి మేము కొత్తగా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు 350 కోట్లే కదా ఇవ్వగలిగాడు, ఇంతకన్నా ఇవ్వలేము కాపులకి అని చెప్పాడు. అనేక మీటింగ్లో నేను ఉన్నాను కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీలో. అదే జగన్మోహన్ రెడ్డి గారు వివిధ వృత్తుల చేనేతలో కూడా ఉన్నారు కాపుల్లోని, 3000 మందిని గుర్తించి వాళ్ళకి ఇచ్చాడు, టైలర్స్కి ఇచ్చాడు, కొత్తగా రైతు భరోసా పేరుతో ఇచ్చాడు, లోన్లు ఇస్తున్నాడు, విదేశీ విద్యా విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు పెట్టాడో నీ రాజకీయ గురువు పవన్ కళ్యాణ్ రాజకీయ గురువు దాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఈ ఫండమెంటల్స్ అంటారు రాజకీయాల్లో. యూజువల్ బెనిఫిట్ ఎవరికి వచ్చినా సరే కార్పొరేషన్ ద్వారానే వస్తుంది. ఇది కనీసం పరిజ్ఞానంతో పవన్ కళ్యాణ్ ఈ లెటర్ రాయాలి. అలానే ఇందాక అన్న చెప్పాడు శ్వేతపత్రం అని, అది పచ్చి బూతు. పాత రోజుల్లో ఏలు ముద్రేసే రాజకీయ నాయకులు పంచులు కట్టుకునే రోజుల్లో ఫైళ్లు పెట్టి చించేస్తే అయ్యా రహస్యమేందో బయట పెట్టని పెద్ద కమిటీ వేసేది. ఇవాళ అల్ట్రా మోడర్న్ డేస్, కంప్యూటర్ యుగము, రహస్యం అనేది ఉండదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రోజులు ఇది. నువ్వు లాగాన్లో కంప్యూటర్ లాగాన్ అయ్యి ఎక్కడికైనా యాక్సెస్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, లేకపోతే 10 రూపాయలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే అదే వైట్ పేపర్. ఇది దీన్ని వైట్ పేపర్ కాక ఏమంటారు, బ్లాక్ పేపర్ అంటారా? పురాతన రోజులు వైట్ పేపర్ అనేది, శ్వేతపత్రం అనేది పురాతనమైన రోజులు. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, రాజకీయాల్లో నువ్వు ఫండమెంటల్స్ నేర్చుకో. నువ్వేదో చెప్పావు నేనేం పెద్దగా చదవలేదు, 10th ఇంటర్మీడియట్ చెప్పావు, అది 100% నిజమై ఉండొచ్చు, కానీ కష్టపడి తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారి లాగా అనునిత్యం శోధించు సమాజం గురించి, ఫండమెంటల్స్ తెలుసుకో. శ్వేతపత్రం ఏంది, ఇవన్నీ శ్వేతపత్రాలయ్యా. పూర్వం రోజుల్లో మోసం చేసి ఏలుముద్ర వేసి పంచి కట్టుకునే రోజుల్లో రహస్యంగా చేసి ప్రజలకు అబద్ధం చెప్తారు కాబట్టి మీడియాకి పెద్ద సేవ ఉండదు. కాబట్టి మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కానీ ఈజీగా ఆఫీసులను యాక్సెస్ అవ్వలేము కాబట్టి అప్పుడు కమిటీ లేచి నిజాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ లేచి అవసరమైతే శ్వేతపత్రం డిమాండ్ చేసి, ఇదంతా ఫాల్స్ డిమాండ్లు, ఇవన్నీ పాత రోజులు.